ప్రజలు వీళ్ళ దయాదర్శనాలపైన వీళ్ళ మోచేతిని ఇల్లే తాగాల కనీసం అక్కడ ఆవులపాళెం అనే ఒక ప్రాజెక్ట్ లో వాళ్ళు తీసుకొని చాలా స్పష్టంగా మూడు ప్రాజెక్టులు తీసుకొని ఆర్ఎండ్ఆర్ లేదు లేకపోతే ఎన్విరాన్మెంట్ స్టడీ లేదు చేసింది కూడా మానిపులేట్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ఫాలో కాలేదు ఫైనల్ గా వాళ్ళందరూ కూడా గొడవ పెట్టుకుంటే ప్రయత్నం చేస్తే బలవంతంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి వాళ్ళకని తరిమేసి వీళ్ళు ప్రాజెక్ట్ కడతా ఉంటే వాళ్ళు ఎన్జీటీకి పోతే 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు 100 కోట్ల రూపాయల పైన సుప్రీంకోర్టు పేరు సిగ్గులేని ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా చెప్పారు 25 కోట్లు ముందు కట్టండి ఆర్గ్యుమెంట్స్ అయినాక మళ్ళా మాట్లాడతామని చెప్పి 25 కోట్లు కట్టించారు కట్టారు ఇంత అరాచకాలు జరుగుతా ఉంటే ఆ ప్రాజెక్టు నేను అడ్డొచ్చానంట ఫండమెంటల్ రైట్స్ లేవా ఈ రాష్ట్రంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత అతనే మంత్రి వీళ్ళ కుటుంబ సంస్థ పిఎల్ఆర్ 8300 కోట్ల రూపాయలు ఈ రెండు ప్రాజెక్టులు వాళ్ళు తీసుకున్నారు నువ్వు కాంట్రాక్టర్గా ఉంటే కాంట్రాక్టర్ పని చేసుకో మంత్రిగా ఉంటే పరిపాలన చేయి ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేయి ఈ మూడు పెట్టుకొని ఇష్టానుసారంగా లూటీ చేసి ఇలాంటి దారుణమైన పనులు చేసి మదమెక్కి నా మీదనే హత్యా ప్రయత్నం చేస్తారు అంటే నా మీదనే హత్యా ప్రయత్నం చేస్తే అందరూ భయపడిపోవాలి రాష్ట్రంలో ఎవరింకా బయట రాకూడదు అంటే ఇది ఉన్మాదం కాకుండా ఏంటని అడుగుతున్నా పిచ్చోడు చేతల్లో రాయి ఇచ్చినట్టు అయింది ఆ రాయే అధికారం అది ఎవరినైనా కొడతారు ప్రజలను కొడుతున్నారు ఇంకో పక్క ఇంకోటి చేస్తున్నారు ఈరోజు మీరు చూశారు ఈ సీన్లో నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉండి ఎన్ఎస్జీ ఓళ్ళు బుల్లెట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఇది షీట్ పెట్టి నన్ను కాపాడాల్సిన పరిస్థితి రావాలన్న ఎన్నిసార్లు చేశారే మరిగా తిరిగి సిగ్గు ఎగ్గు లేకుండా నా మీద అత్తమట్టు మర్డర్ కేసు పెడతారా హత్యా నేరం నా పైన పెడతారా మీరు ఎవరిని బెదిరిస్తారు మీరు అందుకే తరో ఎన్క్వైరీ జరగాలి బై సిబిఐ ఎన్క్వైరీ చేసి నేరస్తుల్ని కట్టడి చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంతవరకు ఈ పోరాటం ఆగదు ఆ విషయమే చెప్పడానికి వచ్చా నాతో వచ్చే వాళ్ళందరిపై కూడా కేసులంట నా కారులో వస్తే కేసులు లేదంటే మీడియా వాళ్ళు నాతో వస్తే కేసులు లాయర్లు మాతో వస్తే కేసులు అందరి మీద కేసులు ఎవడు మిగలలేదు ఒక కానిస్టేబుల్ 60 మందిని 50 మందిని గుర్తుపడతాడంట కానిస్టేబుల్ ఎట్టు గుర్తుపడతాడే వాడి పేరుతో 50-60 కేసులు పెట్టేశారు కానిస్టేబుల్ ఎక్కడి నుంచో వచ్చాడు వస్తే ఇక్కడ ఉన్నారు అప్పుడు ఒక నిమిషం ఇక్కడ కూర్చున్నాం ఏది జరిగింది నేను మిమ్మల్ని అందరూ గుర్తుపట్టగలుగుతానా మీ పేరు నాకు తెలుసా పెట్టేశారు కేసులు పెట్టారు ఇప్పుడు ఊర్లో తిరగడం దొరికినోళ్ళు కొట్టడం ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు దుర్మార్గమైన వాతావరణం క్రియేట్ చేశారు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం కేసులు పెట్టినా తీసుకునేవాళ్ళు లేడు రెండోది ఉల్టా కేసులు వాళ్ళపైనే పెట్టి తప్పుడు సాక్ష్యాలతో బెదిరించి నువ్వు కానీ మేము చెప్పినట్టు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం నీ ఫ్యామిలీ ఫినిష్ అయిపోతాను బెదిరించి ఇప్పుడు ఆ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పిఏ ఎవడని ఇస్తాడా అతను కూడా డయాబెటీస్ అని కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళపైన కూడా కేసులు పెట్టేశారు సైట్లో లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన కేసులు పెట్టారు అంటే ఒక రాజకీయ కక్షకు కూడా ఒక హద్దులు ఉంటాయి లేకపోతే పిచ్చితనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అన్ని క్రాస్ అయిపోయారు మీరు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు చెప్పిన అందరూ భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు నేను బయట నుంచి మనుషులు పంపించాను ఎవరు కనపడిస్తే ఆదర్శ అని పేరు పెట్టి వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది Thank you.
నిందిగామనే కాకుండా మీరు ఒకసారి చూస్తే నేను బయలుదేరినప్పటి నుంచి అడుగడుగున విశాఖపట్నంలో అడ్డుపడడం తిరుపతిలో అడ్డుపడడం ఇంటి మీద దాడి చేయడం గంజాయి పైన మేము పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేయడం అవినీతి ఆరోపణలు చెప్పి ఎన్నో కేసులు పెట్టడం ఏది ప్రూవ్ కాకపోతే ఇప్పుడు హత్యా ప్రయత్నం కేసు నా మీద పెడుతున్నారు నా పైన హత్యా ప్రయత్నం చేసి ఆ స్టేజ్కి వచ్చారు చేస్తున్నాం చాలా వరకు కొన్ని పెడుతున్నాం అవన్నీ పరిష్కారం కావాలంటే టైం పడుతుంది ఇప్పుడు అశోక్ గారి పైన కేసులు పెట్టారు ఎంత సఫర్ అయ్యారు అశోక్ ఎంత క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో అందరిపైన పెట్టారు కదా ఈనాడు రాస్తే మార్గదర్శి పైన పెట్టారు కదా ఆంధ్రజ్యోతి వేస్తే ఏబిఎన్ కరెస్పాండెంట్ ఎత్తుకుపోయారు కదా టీవీ పైన లాక్కపోయారు కదా ఎవడన్నా రాస్తే వాళ్ళందరినీ దిగ్గ దిగ్గతి ఏంటి ఈ ఉన్మాదం మీడియాకు రక్షణ లేదు రాజకీయ నాయకులకు రక్షణ లేదు రాజకీయ పార్టీలకు రక్షణ లేదు ఎవడన్నా నిన్న చిరంజీవి ఒక మాట మాట్లాడితే అతనిపై దాడి ఏంటి ఇవన్నీ ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు నేను తిరిగాను ఎక్స్పోజ్ చేశాను నా మీద హత్యా ప్రయత్నం తిరిగి నా మీద కేసు అంటే క్లియర్ గా నేను అదే చెప్పాను పోలీస్ అని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేశారు పోలీసులు నిస్సహాయం చేయడం కాదు వాళ్ళు కూడా పార్ట్నర్స్ గా చేసి ఈ దాడి వెనుకున్నారు అందుకనే పోలీస్ వ్యవస్థకు అందరికీ విజ్ఞప్తి చేశాను నేను ఇప్పుడు చెప్పాను చిత్తూరు ఎస్పీ ఈజ్ ఎ టెయింటెడ్ ఆఫీసర్ ఆయన మీద కేసు ఉంది ఆ కేసు ఉంది కాబట్టి నువ్వు చేయకపోతే నిన్ను అక్కడ అరెస్ట్ చేస్తామంటారు ఇంకెత నేను చేస్తాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం బానిస్తా ఇలాంటివి ఎప్పుడు నా చరిత్రలు ఎప్పుడు నా టెయింటెడ్ ఆఫీసర్లు పక్కన పెడతాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఆ విధంగా కాకుండా వన్ సైడ్ కావాలని చేసే ప్రయత్నం రాత్రి నేను వస్తే కోరుకొండలో కరెంట్ ఆఫ్ చేస్తారు ఏమనలేండి అంటే ఏంటివన్నీ విచిత్రమైన వేషాలు వేస్తున్నారు పిచ్చి పిచ్చి ఆశలు చేస్తున్నారు పిచ్చి బట్టి రోడ్ల మీద పడుతున్నారు ఇంకా చాలా చేస్తారు రెడ్డి మరి గారు వన్ మినిట్ ఏమండి ఎవరున్నారు పోలీసుల మీద ఎందుకు వస్తారా మేము పోలీసు తమ ఘర్షణ ఉంటుందా మాకు ప్రత్యర్థులు ఎవరయ్యా అదేనయ్యా ప్రత్యర్థులు ఎవరు పోలీసుల మాకు కాదు కదా పోలీసుల పని ఏంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కదా ఇద్దరి పక్కన అక్కడ చూపించాం కదా నేను ప్రోగ్రామ్ ఇచ్చాను కదా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా వాట్సాప్ మెసేజ్లు పెట్టారు కదా అడ్డుకోమన్నారు కదా తిరగనేయమన్నారు కదా మీరేం చేయాలా హౌస్ అరెస్ట్ చేయాలి కదా రానియకుండా చేయాలి కదా ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి అంటే నేను కూడా తిరగకుండా పారిపోవాలి పారిపోతే అప్పుడు పోలీసులు హ్యాపీ ఈ రాష్ట్రం నాశనం చేస్తామంటే రాజకీయంగా నేను మాట్లాడకూడదు మాట్లాడితే నా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేసి నన్ను హత్య చేయాలన్నా పోలీసు సహకరిస్తారా ఎక్కడికి పోతున్నారు మీరు నేను మీటింగ్కి వచ్చానా నేను మీ ఇంటికి వచ్చానా నేను మీ ప్రోగ్రామ్కి వచ్చానా నా కార్యకర్తలు మీ ప్రోగ్రామ్కి వచ్చారా నా ప్రోగ్రామ్ నువ్వు రావడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం ఆ మాస్టర్లాడుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఏమవుతారు వీళ్ళు పారిపోతారు రేపటి నుంచి బట్టలు ఇప్పిస్తారు ఇదే మార్గం చేస్తే ఏం పర్లేదండి కేసు ఏమిటి నేను అడిగేది ముందు దీన్ని ఎస్టాబ్లిష్ చేయమన్న ప్రజలు నిర్ణయిస్తారు నేను భయపడుతున్నానా ఎన్ని కేసులు పెట్టారు ఏం భయపడ్డాను సిబిఐ తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ కేసు పైన
నా మీద హత్యా ప్రయత్నం చేసి తిరిగి నమ్మేనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు దీన్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత సిబిఐ తీసుకోవాలి నేను అదే లెటర్ ప్రధానమంత్రి రాస్తా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తా గవర్నర్కి రాస్తా సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాస్తా ఫైట్ చేస్తా వీళ్ళ కథ తేలుస్తా అంత ఈజీగా వదిలిపెట్టను అదే నేను చెప్పేది వాళ్ళ ఇష్టం ఉండక్కర్లేదు ఖర్చు తీర్చుకోవడానికి పిచ్చితనం చేయడానికి పిచ్చోడి దగ్గర రాయి ఉంటే ఏమవుతుంది మనలన్న కొడతాడు వాడన్న కొట్టుకుంటాడు అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఇది పిచ్చోడి జరలి కాకపోతే ఎప్పుడన్నా మీరు చరిత్రలో మీరు కూడా ఉన్నారు బాబు ఎప్పుడన్నా చూశారా ఇలాంటివి ఇలాంటి వికృతమైన చేష్టలు ఎప్పుడన్నా చరిత్రలో మనం చూసామా ఎప్పుడు జరగలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇవన్నీ చేస్తే ఎవడూ రాకుండా ఇంట్లో ఉండిపోతారు పారిపోతారు కాబట్టి మా ఇష్ట ప్రకారం చేయొచ్చు దొంగోట్లు పెట్టుకోవచ్చు మళ్ళా గెలవచ్చు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొచ్చు అనుకుంటున్నా అదే వాళ్ళ యొక్క పన్నాగం ఈ ఆరు నెలల్లో ఓట్లు కూడా తీసేస్తారు ఇష్టానుసారంగా చేస్తారు కాబట్టి దానిపైన రాజీ పడే సమస్య లేదు విల్ ఫైట్ లీగల్గా పొలిటికల్గా ఫైట్ చేస్తాం వీళ్ళ దోషులుగా నిలబెడతాం ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాం ఏదండి ప్లీజ్ ఓకే ఓకే అదేగా జరిగింది అంటే నేనేమంటానంటే నా మీద హత్యా ప్రయత్నం అనేది చాలా క్లియర్గా చెప్తున్నా అంటే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చూశారని ఎన్ని విన్యాసాలు చేశారండి ఎవరెవరి పైన పెట్టారు నెక్స్ట్ డే ముందు రోజు హార్ట్ అటాక్ నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్ ఉంది దాంట్లో వేసేయడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తర్వాత ట్విస్ట్ల పైన ట్విస్ట్లు సిబిఐనే బెదిరించడం కోడికత్తి కేసులో ఎన్ఐఏనే తప్పుపట్టడం వీడికి వస్తే అన్ని ఏజెన్సీలు తప్పు వాళ్ళు చెప్పిందే చేయాలి ఇక్కడ పోలీసుల్ని వన్ సైడ్ యాక్ట్ చేయించడం ఏం చెప్పారు వాళ్ళకి సిబిఐని ఏం చేశారో చూశారు కదా మీరు నంద్యాలలో ఆడిన డ్రామాలు కర్నూలు ఆడిన డ్రామాలు కడానా హాస్పిటల్ దగ్గర సిబిఐ అక్కడ లోపల పోలేని పరిస్థితి నిస్సహాయ పరిస్థితి అంటే లా అండ్ ఆర్డర్ వచ్చేస్తుందంట నేరస్తులు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఏజెన్సీలు సరెండర్ అయిపోవాలి అదే కదా జరిగింది అక్కడ తమాషాగా ఉంది ఇవన్నీ విచిత్రమైన పనులు జరుగుతున్నాయి ఆ విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంకా మళ్ళీ మిగిలిన మీటింగ్ అవన్నీ చేస్తాం ఇక్కడ ఈ విషయాన్నే చెప్పాలనే ఉద్దేశంతోనే పెట్టాం ఓకే థ్యాంక్ యూ అని అంటాం